నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ప్రవీణ్. ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఏం చేస్తారు? ఆటో డ్రైవర్. 15 నుంచి ఉంటాను ఇక్కడ. 15 నుంచి ఉంటానంటే మీ దగ్గర చాలా విషయమే ఉంటుందన్న. ఓకే, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో డ్రైవర్ అసోసియేషన్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? సమస్యలు ఏంటి, మాకు ఇక్కడ ఆటో స్టాండ్ పెట్టుకోవడానికి మాకు వెహికల్స్ ఇవన్నీ డిస్టర్బెన్స్ చాలా ఉంది. పెట్టుకీడ పెడితే వాళ్ళు తీయంటారు, వీళ్ళు తీయంటారు. మాకు ఆటో స్టాండ్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత వస్తుంది అన్న డైలీ? ఎంత వస్తుంది నెలకి? ఎంత వస్తుంది? మీ జీవితాలు ఎలా ఉన్నాయి? డీజిల్ ఖర్చు పోగా 300-400 500 వరకు వస్తుంది. రన్నాడు 300-200 కూడా రావచ్చు. మీరు ఆటో సమస్యలు చెప్పారు, పెట్టుకోవడానికి స్టాండ్ లేదు, ప్లేస్ అని. ఎప్పుడైనా కానీ ఈ సమస్యల్ని అధికారుల దృష్టికి కానీ రాజకీయ నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్ళడం జరిగిందా? తీసుకెళ్ళడం జరగలేదు. చెప్పాము ఇక్కడ ఇక్కడ ఇంతకు ముందుకు ఆటో, ఇప్పుడు స్టాండ్ ఉడిపి హోటల్ దగ్గర ఉండే, అక్కడికి నుంచి ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని అని ఇక్కడ సార్ సిఐ సార్ వాళ్ళు ఇక్కడ చూపిస్తే ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఓకే. ఆటోలో రోజు ట్రావెల్ చేస్తున్నారు, ఎంతోమంది ప్రజలతో మమేకమై ఉంటారు, కలిసిపోతూ ఉంటారు, సమస్యలు కూడా బాగానే తెలుస్తూ ఉంటాయి. మహేశ్వర మండలంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి? మహేశ్వరం మండలం అంటే ఇప్పుడు మహేశ్వరం నుంచి పులిమామిడి వచ్చే సమస్యలు అంటే ఏంటి, ఇప్పుడు ఒకటి రోడ్డు బాగలేదు, తొగి ఇచ్చి పెట్టారు, అది కూడా చేస్తామంటున్నా చేస్తలేదు, పోవడానికి అదొక ఇబ్బంది ఉంది మాకు. అంటే చాలా వరకు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్లో చాలామందికి వసతులు లేవంటారు, లేకపోతే సరైన తరగతి గదులు లేవంటున్నారు, సరైనటువంటి స్కూల్స్ లేవంటారు, సరైన టీచర్స్ లేవు. నిజమేనా? మహేశ్వరం మండలం స్కూల్ గదగతులు అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలు ఇప్పుడు ఎక్కువగా ప్రైవేటు స్కూల్ బంద్ అయ్యారు, గవర్నమెంట్ స్కూల్కే వెళ్తున్నారు. ఒక టీచర్స్ సార్ కానీ చెప్పడం వాళ్ళు తక్కువ ఉన్నారు, అదొకటి. ఇప్పుడు మహేశ్వరము కాలేజీకి వెళ్ళడానికి కానీ ఒక వెహికల్ బస్సులు కానీ ఇక్కడ ఏం సౌకర్యం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ వెళ్ళడానికి. రోడ్ల పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు, వాటి పరిస్థితి ఏంటి? ఇక్కడికి వెళ్ళి మా పులిమామిడి సేఫ్టీ ఉంది కందుకూరు నుంచి, కందుకు మహేశ్వరం నుంచి పులిమామిడి వెళ్ళే సేఫ్టీ బాగలేదండి. రోడ్డు బాగలేదు, బస్సు సౌకర్యం సరిగా టైం ప్రకారం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఎన్ని సంవత్సరాల నుంచి లేదు బస్సు సౌకర్యం? అంటే ఇంతకు ముందు ఉంటే, ఇప్పుడు ఎఫెక్ట్ నుంచి బంద్ అయినాయి, వస్తున్నాయి, టైమింగ్ మీద కరెక్ట్ వస్తలేవు. కాలేజీ వెళ్ళే టైంలో బస్సులు లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు కూడా అక్కడ నడవట్లేదు, అక్కడ రోడ్డు బాగలేదు, ఎవరు వెళ్ళట్లేదు. చాలా ఇప్పుడు వచ్చేటప్పుడు మేము చూసాం చాలా గుంటలు, ఆ గుంటలు కూడా చిన్న గుంటలు కాదు, పెద్ద పెద్ద గుంటలే ఉన్నాయి. మరి అన్ని గుంటలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, వీటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది మరి మనం చెప్పేదాసి ఎలక్షన్ మూమెంట్లా చేస్తారు అది, కానీ ఇప్పుడు అయితే ఏం చేస్తారు గుర్తలేదు. ఇక ఎలక్షన్ మూమెంట్లో ఉరుకులాడతారు, గుంతలు ఉన్నా అట్నే ఉన్నా ఏం కాకపోవు, దాన్ని తొయ్యి ఇప్పుడు కాల్వలు చేసి పెద్ద పెద్ద గుంతలు చేసి ఇరిపెట్టారు. అక్కడ కొన్ని యాక్సిడెంట్లు కూడా జరగడం జరిగాయి. గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు వస్తున్నాయా మీకు? ఏమి లేవన్న. ఎప్పుడన్నా అప్లై చేసుకున్నారా? ఏం చేసుకోలేదు, దాని జోలి కూడా తెలియదు మాకు, జోలి కూడా తెలియదు. సరే, ఇప్పుడు వరకు గవర్నమెంట్ నుంచి ఏమైనా బెనిఫిట్స్ అయినా పొందారా? ఏం పొందలేదు. ఇబ్బంది పెట్టకుంటే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడ ఇక్కడది అక్కడది అని చాలా అవి కొట్టకపోతే చాలండి. అయితే అసలు విషయం వద్దాం, మహేశ్వర మండలంలో రాజకీయ పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? రాజకీయ పరిస్థితి అంటే మళ్ళీ ఎందుకు, డబ్బుతోనే రాజకీయాలు ఉన్నాయి ఇప్పుడు. డబ్బుకు తాగుడు ఒకటి, మంచి వ్యక్తిని చూసేద్దాం అనేది ఏది లేదు. ఒక డబ్బు నువ్వు ఇస్తే నీ అనక నేను ఇస్తాను ఆయనక. కాంగ్రెస్లో గెలిచినటువంటి సబితా ఇంద్ర రెడ్డి గారు తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు, దాన్ని మీరేమంటారు? ఇప్పుడు ఆమె పదవిలో గెలిచింది కానీ ఇప్పుడు ఉన్న పెద్ద పదవి అయితే సీఎం సార్ది కదా, ఎస్ఐ అది, ఇప్పుడు కేసీఆర్ సార్ది. ఇప్పుడు ఏం పన్నులు కావాలన్నా ఏది కావాలన్నా సార్ దగ్గరికి అందులోకి వెళ్తేనే కదా మేము వచ్చేది, అందుకని అందులోకి వెళ్ళడం జరిగిందని అనుకుంటున్నాం మేము. దాన్ని మీరు సమర్థిస్తారు? సమర్థిస్తారు. ఇప్పుడు తెలంగాణ పార్టీ ఉంది కదా, ఉన్నది ఇప్పుడు ఆమె అందులోకి వెళ్ళింది కూడా చాలా మంచిది. టీఆర్ఎస్ పార్టీ పాలన ఏ విధంగా ఉంది తెలంగాణలో? టీఆర్ఎస్ పార్టీ చాలా బాగుంది, మంచి పాలించడం కానీ ఎవరెవరు ఇక అది చేయలేదు చేయలే అంటారు, కానీ ఇక ఇప్పుడు మాకైతే మంచిగానే అనిపిస్తుంది. ఈ మధ్యకాలం జరిగిన ప్రతి ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతూనే ఉంది, చాలా చోట్ల వేరే పార్టీలు గెలుస్తూ ఉన్నాయి, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది ఎలక్షన్లు వచ్చినప్పుడు అది ఎలా చేస్తారో కదా తెలియదు, కానీ ఇప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నాం, కానీ అప్పుడు ఇక ఎలక్షన్లు వచ్చే మూమెంట్లో సార్ ఎలా చేస్తాడో కేసీఆర్ సార్ అది అప్పుడు. మహేశ్వర మండలంలో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది, టీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంది, బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా పార్టీల గురించి మీ జీవితాలు బాగుపడాలంటే ఎలాంటి రాజకీయ నాయకులు కావాలి, ఎలాంటి పార్టీలు అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు?
మేమైతే ఇప్పుడు ఇంతకుముందు నేను టీఆర్ఎస్ పార్టీ, నేను టీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నా కానీ మనం ఒక్కరం అనుకుంటే కాదు కదా, చిరణాలు అందరూ అనుకోవాలి, అది మన దేశం మొత్తం అనుకుని గెలిస్తే అవుతుంది అది. ఇప్పుడైతే ఇంతకుముందు ఎన్ని రోజులు నడిచింది టీఆర్ఎస్, నేను టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్లోనే పనిచేస్తాను నేను కూడా. మరి ఇప్పుడు దానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, మరి దానికి మీరేమంటారు? మనం ఏం చేసేది లేదు, మనం ఎప్పుడు ఇప్పుడు ఉన్న బతుకున్నంత వరకు టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ